సెవెన్ సిస్టర్స్గా పిలుచుకునే ఈశాన్య భారతంలో జాతుల మధ్య మంటలు చెలరేగుతున్నాయి. మణిపూర్ సెగలు ఇతర రాష్ట్రాలకు పాకుతుండటంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. మణిపూర్ కుకీలపై మైతీ తెగ దాడులతో పొరుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో నివసిస్తున్న మైతీలకు ముప్పు ఉంటుందన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శాంతి స్థాపనకు కృషి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెవెన్ సిస్టర్స్ అని ముద్దుగా పిలుచుకునే భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు కనీవిని ఎరగని కల్లోలంలోకి జారుకుంటున్నాయి. మణిపూర్లో 2.5 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు క్రమంగా ఈశాన్య భారతదేశమంతా పాకుతున్నాయి. మణిపూర్ కుకీ గిరిజన తెగపై జరుగుతున్న దారుణాలు దిగ్భ్రాంతి గొలుపుతుండటంతో నాగాలాండ్, అస్సాం, మిజోరం వంటి రాష్ట్రాల్లో మైతీలపై ఆగ్రహవేశాలు పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో పరిస్థితి రగులుతున్న అగ్నిపర్వతంలా ఉన్నదని, అది ఏ క్షణంలోనైనా బద్దలయ్యే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కలగజేసుకుని శాంతి కోసం ఖచ్చితమైన చర్యలు చేపట్టకుంటే జాతుల ఘర్షణ మహా ఉప్పెనలా ఎగిసిపడే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. మణిపూర్లో మెజారిటీలైన మైతీలను ఎస్టీలో చేర్చే అంశాలను పరిశీలించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తెల్లారు నుంచి జాతుల ఘర్షణ మొదలైంది. ముఖ్యంగా కుకీ గిరిజనులపై మైతీలు అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. కుకీల ఆస్తులను దోచుకుంటున్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఇటీవల వైరల్ కావడంతో పొరుగు రాష్ట్రాల్లోని ఇతర తెగల యువత మైతీలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నది. దీంతో నాగాలాండ్, మిజోరంలోని మైతీలు భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం ఎవరు దాడి చేస్తారోనన్న భయంతో ఆ రాష్ట్రాలను వదిలి మణిపూర్కు వలసపోతున్నారు. ముఖ్యంగా మిజోరం నుంచి మైతీల వలస భారీగా ఉన్నదని వార్తలు వెలువడుతున్నాయి. మిజోరంలో జో లేదా కుకీ గిరిజనులు అధిక సంఖ్యలో ఉంటారు. నాగాలాండ్లో నాగాలదే మెజారిటీ. ఈ రెండు రాష్ట్రాల్లో కొద్ది మొత్తంలో మైథిలు కూడా ఉంటారు. దీంతో ఏ రాష్ట్రంలో జాతుల ఘర్షణ తలెత్తినా అది పొరుగు రాష్ట్రంలో అలజడికి కారణమవుతుంది. గతంలోనూ అనేకసార్లు ఇలాగే జరిగింది. పొరుగు రాష్ట్రాల్లోని నాగాలు నివసించే ప్రాంతాలను కలిపి బృహత్ నాగాలాండ్ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ 2-3 దశాబ్దాల పాటు నాగాలు మిలిటెంట్ పోరాటాలు చేశారు. ఆ సమయంలో తెగల మధ్య భారీగా హింస చోటు చేసుకున్నది. ఇప్పటికీ నాగాలంటే కుకీలకు, కుకీలంటే మైతీలకు, మైతీలంటే నాగాలకు అస్సలు పడదు. కానీ తాజా మణిపూర్ ఘర్షణల నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైతీలపై పోరుకు నాగాలు, కుకీలు ఒక్కటవుతున్నారు. దీంతో ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయోనన్న భయాందోళన నెలకొన్నది. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కానీ, సేవ్ మణిపూర్ ఈశాన్యంలో అధిక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ నోరు మెదపడం లేదు. హింసను అడ్డుకునేందుకు వీసమెత్తు ప్రయత్నం కూడా చేయడం లేదని ఆ రాష్ట్రాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.